అందజేస్తామన్నారు. అదే కాకుండా ఆర్ఓ ప్లాంట్స్ కానీ అదేవిధంగా ఇండివిజువల్ శానిటైజర్ కూడా ప్రతి ఇంటి కూడా బరువు తోటి కట్టించడానికి కూడా మేము వచ్చే నెల ఈ నెల ఆఖరి నుంచి కానీ వచ్చే నుంచి మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేము కూడా ఒక కార్పస్ ఫండ్ అరేంజ్ చేసి కలెక్టర్ దగ్గర పెట్టి ఏ విధంగా అయితే సత్తెన పనులు మొదలుపెట్టి చేశారో అదే గైడ్లైన్స్ లో మేము కూడా ఇక్కడ మొదలు పెడతామని మనం చేసుకుంటామని మేమందరం కూడా. సరే ఇకపోతే మీరు ఇక్కడ పెద్దలు అడిగేది రెండు మూడు పాయింట్లు అడిగారు. మీ హై స్కూల్కి హై స్కూల్ చాలా చక్కగా ఇచ్చారని చక్కగా బాగుంది. మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దానికి మరి కాంపౌండ్ వాళ్ళు లేదన్నారు. తప్పకుండా మేము ఈ కాన్సెప్ట్ 50 లక్షల నిధులు ఫస్ట్ ఫేజ్లో మేము రిలీజ్ చేస్తున్నాం. అందులోంచి మరి మీ కాంపౌండ్ వాళ్ళు కనుక ఎస్టిమేషన్ కనుక తీసుకొస్తే 5 లక్షల రూపాయలు అడుగుతున్నారు. వారు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మనం చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో 5 లక్షలు ఇస్తాం. మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడండి. ఎమ్మెల్యే గారు ఇస్తే ఎమ్మెల్యే గారు ఎందుకంటే అన్ని గ్రామాలు కవర్ కావాలి. ఎందుకంటే చాలా గ్రామాలు నాకు అయితే తెలియదు మీ ఎమ్మెల్యే గారు డిఫరెంట్ చేస్తారు. ఎందుకంటే కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రపోజల్ ఇస్తారా ఇచ్చిన దాన్ని బట్టి మేము చేయడం జరుగుతుంది. తప్పకుండా నేను మీ వినుకొండ గ్రామాలు కొన్ని గ్రామాలు మేము ఎమ్మెల్యే గారు తిరగడం జరిగింది. చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఉంది. అది ఏమంటారు అంటే అది కొల్లాపల్లి మండలం చూస్తా అంటే ఆవిషం కొల్లాపల్లి మండలం చూస్తా అంటే మా కళ్ళము నీళ్ళు వచ్చినాయండి. గతంలో మా గుంటూరు ఆగమయ్య బాబు గుంటూరులో ఎక్కడ కూడా ఇట్లాంటి మా గుంటూరు కాల్సింది ఎక్కడ కూడా ఇట్లాంటి విలేజెస్ లేవు. ఆ కొల్లాపల్లి మండలం చూస్తామంటే అంతా ట్రైబల్స్ జంతువులు వాళ్ళంతా కూడా మట్టి గోడలు పైన నాపురాళ్ళు మిద్దరు చాలా విచిత్రంగా చాలా ఆశ్చర్యపడిపోయాం. మేము దాన్ని కూడా ప్రతి స్కీమ్ ఒకటి తీసుకొచ్చి గవర్నమెంట్ ఉండే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా కొంత ఫండ్స్ అరేంజ్ చేసి దాన్ని కూడా సబ్జెక్ట్ మనం చేసుకుంటాను. ఇకపోతే మీ అందరూ కూడా చాలా చక్కగా గేమ్స్ ఆడారు. చక్కగా తర్వాత మంచి డ్యాన్స్ కార్యక్రమం కూడా పెట్టారు. అది కూడా చాలా సంతోషం. వాళ్ళు కూడా బాగా ట్రైనింగ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే మీ కంగ్రాచులేట్ టీచర్స్ పీడీస్ కానివ్వండి అదేవిధంగా డ్యాన్స్ మాస్టర్ కానివ్వండి చక్కగా ట్రైన్ వాళ్ళందరూ కూడా మీకు కంగ్రాచులేట్ ఎవరిబడి మీ అందరూ కూడా నూతన సంవత్సరం అయిపోయింది. అయినా సరే నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరూ కూడా పంటలు పడి సస్యశ్యామలంగా మీరందరూ కూడా బాగుండాలని చెప్పి ఆరోగ్యంగా ఆయుష్తోటి అదేవిధంగా ఆరోగ్యంగా సస్య పంటలు పండి మీరందరూ కూడా ఆరోగ్యంగా తర్వాత మంచి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి మేము అందరూ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా మరోసారి మీ అందరూ కూడా సెలవు చెప్తూ సెలవు తీసుకున్నామని నమస్కారం స్వామి. నమస్కారం. థ్యాంక్ యూ. చిరంజీవి మాస్టారు, రాధా మాస్టారు, బాధ మాస్టారు వేదిక దగ్గరికి రావాలి. కుమారుడు వాళ్ళు పేరు అడపాడు నాగమలయ్య గారు వేదిక దగ్గర రావాల్సిన కోరుతున్నాము. ఇంకా ఎవరుంటారు మన చెప్పు. అడపాడు నాగమలయ్య గారు వాలీబాల్ గుడ్చపాడు విన్నర్స్ గుడ్చపాడు మాట అన్నరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గుడ్చపాడు స్కూల్ రన్నర్స్ జెఫ్ఎస్ వేల్పూరి అన్నరెడ్డి ధర్మారావు గారు రన్నర్స్ కబడ్డీ విన్నర్
జెపిహెచ్ఎస్ ముఖాల సీనియర్ ఒంగూరు మాజీ సర్పంచ్ ఒంగూరు రాజమౌళి గారి జ్ఞాపకార్థం సోదరుడు ఒంగూరు చంద్రీ గారు స్పాన్సర్ చేశారు. దీన్ని అరగల యోగయ్య గారి చేతుల మీద జెపిహెచ్ఎస్ ముఖాల వారికి ప్రజలకు కోరుతున్నారు. కాకుమారి నాగేశ్వరరావు గారు, కాకుమారి నాగేశ్వరరావు గారు, గంగినేని ఆంజనేయులు గారు, గంగినేని వీరయ్య గారు దయాచనకు వచ్చి బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. జెపిహెచ్ఎస్ ముప్పాళ్ళ ఫీల్డ్ ప్రజెంటర్ బై తాజా రమేష్ బాబు, జెపిహెచ్ఎస్ ముప్పాళ్ళ బ్యాక్ స్పాన్సర్ బై ఎక్స్ఆర్ పంచ్ జోల్పూర్ గంగినేని బ్రహ్మనాయుడు గారు ఫీల్డ్ ప్రజెంటర్ ఫీల్డ్ ఎడ్లూరు చిన్నాయేశ్వరరావు గారు ఫోకో రన్నర్స్ ఇచ్చారు ఆ ఫోకో రన్నర్స్ ఫీల్డ్ని మన అనుకోకుండా ఈ సంవత్సరం ఇప్పుడు మూడు రకాలుగా అలమంది గారు అయిపోయిన తర్వాత రూతుమేరి గారు, రూతుమేరి గారు అయిపోయిన తర్వాత ఝాన్సీ గారు కాదు స్కూల్ వచ్చేది ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ అన్యాయ ఆ స్కూల్ మొత్తానికి ఆల్రౌండర్ ప్రముఖ పాత్ర పోషించినటువంటి మరి ఇప్పుడు ఒక ఆయన ఎన్ఆర్ఐగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ సన్మానించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి దయచేసి మేడం తొందర కూడా అలాగే మేకల కోర్టు వాళ్ళ ఫ్రెండ్స్తో తర్వాత కే చిన్న వెంకటాద్రి, కే చిన్న వెంకటాద్రి 3000 మీటర్స్, 1500 మీటర్స్, 800 మీటర్స్ మూడు సెకండ్ ప్రైజ్ కే వెంకటాద్రి ఏకే పాలెం విన్నర్ ఏఎం అజయ్ కుమార్ బొగరం రన్నర్ ఏ కొత్తపాలెం చిన్న వెంకటాద్రి థర్డ్ ప్రైజ్ ఎస్కే అబ్దుల్లా లయల్ హై స్కూల్ తర్వాత 400 మీటర్స్ ఎస్ షేక్ అబ్దుల్లా 300 మీటర్స్ థర్డ్ ప్రైజ్, 1500 మీటర్స్ థర్డ్ ప్రైజ్, 800 మీటర్స్ థర్డ్ ప్రైజ్, 400 మీటర్స్ ఎన్ వీరయ్య, వీరయ్య హ్యాండ్ రైజ్, వీరయ్య బొగ్గరం జి రాజశేఖర్ అందుకుల కొత్తపాలెం, సిహెచ్ మల్లికార్జున అందుకుల కొత్తపాలెం మంగళూరు పగలకూడదు పగలకొండ ఎకరాలు ఇంకోసారి చూసిన చెప్పారు.
చదువు నేర్పిన జ్ఞాన జ్యోతిని వెలిగించిన వాళ్ళ గురువుల్ని ఎంతో మీరు ఈ రోజున ఆ రోజు మీరు నేర్పిన జ్ఞానం ఈ రోజున మేము ఉన్నతమైన స్థితికి రావడానికి కారణమైందని ఆత్మీయంగా వారి యొక్క గురువుల యొక్క ఆశీస్సులు పొందుతూ ఇంకా భవిష్యత్తులో బృహత్తరమైన కార్యక్రమాలను నిర్వహించగలమని ఆశీర్వదించవలసిందిగా హృదయపూర్వకంగా శిష్యులు చక్కగా వారిని సత్కరిస్తూ ఈ అవకాశం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూశారు కళలు సాకారమైన శుభవేళ. ఈ రోజున మరి మన ఒకవైపు గ్రామ పెద్దలందరూ కూడా ఒక వాళ్ళు చదువుకున్న గురువుల్ని సత్కరిస్తూ చాలా ఆత్మీయ ఆనందాన్ని అనుభవిస్తున్నందుకు వారికి మంచి అవకాశం ఇది. వారి గురువులతో వారు ఫోటోలు దిగుతూ వారి యొక్క జ్ఞాపకాలని శిరస్థాయిగా ఒక పక్క రాఘవ గారి విద్యా కమిటీ మన పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ గారు, అదేవిధంగా మన సర్పంచ్ గారు, మన డీజీసీ డైరెక్టర్ గారు, ఎక్స్ ఎంపీపీ గారు, తర్వాత పాఠశాల విద్యార్థి కమిటీ రాజా రమేష్ గారు, మాలో కుప్రావరి బ్రహ్మం గారు, పూర్వ విద్యార్థులందరూ కూడా వాళ్ళ గురువుల్ని బ్రహ్మాండంగా ఆత్మీయంగా జ్ఞాపికల్ని 10 కాలాల పాటు స్థిరస్థాయిగా ఫోటోల రూపంలో పొందుపరచుకోవడానికి బాగా ఇష్టంగా ఫోటోలు దిగుతున్నందుకు వారికి హృదయ వారికి గురువులకి ఈ విధంగా థ్యాంక్ యూ. ఎంత గౌరవించుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది వాళ్ళు మనకి జ్ఞాన జ్యోతిని వెలిగించిన వారిని ఈ మీరు దీపి గుర్తులతోటి సత్కరించినందుకు వారి యొక్క హృదయం పులకింతలతోటి వారు మాకు ఇంత గౌరవం దక్కింది, మా శిష్యులు ఇంత గొప్పవారయ్యారనేది వారు ఈ సందర్భంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు లోకసభ సభ్యులు శ్రీ రాయపాటి సాంబశివరావు గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సీనియర్స్ బుషాఫర్ స్కూల్ స్పాన్సర్డ్ బై అమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ యొక్క బహుమతులు. రాఘవుల శ్రీనివాసరావు గారు
కనవర్లపూడి రాఘవుల శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా డయాస్మీనకు రావాలి. రాఘవుల శ్రీనివాసరావు గారు ఓవరాల్ ఛాంపియన్షిప్ రాఘవుల శ్రీనివాసరావు గారు గిఫ్ట్ స్పాన్సర్. మరి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా 3 లక్షలు వసూలు చేసి ఈ యొక్క దాంట్లో ఈ యొక్క డెవలప్మెంట్ లో ప్రముఖ అలాగే శ్రీ లాడపాటి వెంకట్రావు గారు మరి మనకు ప్రహరీ అక్కడ మనకు వచ్చేటి కల్లా అక్కడ మెయిన్ గేటు కానీ మరి మెయిన్ గేటు ద్వారానికి దాదాపు విద్యా కమిటీ చైర్మన్ గారు కానీ అమ్మా కానీ బాబు బాబు త్వరగా ఓకే